ఏమైందిరా? రే నిన్నే ఎందుకురా టెన్షన్ అయిపోతున్నా? ఈ ముసలోళ్ళు పని పాట లేకుండా అది చూసాం ఇది చూసామంటారు, అన్ని కట్టు కదలు రా. నేను వాడిని చూశాను రా. ఏముంటున్నావు రా నువ్వు? అంతా ఉంటే నీ భ్రమరా. మనం ఇంతమంది ఉండగా ఇక్కడికి వస్తాడా? ఈ వెళ్తురులో వస్తాడా? వస్తే ప్రాణాలతో తిరిగెళ్తాడా? వస్తే దీంతో నరికి పారేస్తా. చిన్నపిల్లాన్ని భయపడడం కాదనా? విరోధం మన మధ్య. నువ్వింతవరకు నీ జీవితాన్ని ఎలా జీవించాలో నిర్ణయించింది నేనురా. ఈ రాజ్యా రావురా. ఎప్పుడు నువ్వు నవ్వాలో, ఎప్పుడు ఏడవాలో, ఎప్పుడు పారిపోవాలో ఇప్పుడు ఇక్కడ నీ మరణంతో సహా. రే రాజా రావు, నేను నీతో ఆ రోజే చెప్పాను కదా నీ అల్లుణ్ణి ఎంచుకోవడానికి ఒక కారణం ఉంది అని. అది నీకోసమేరా. ఈ బచ్చాగాడు ఎవరికి కావాలి? నేను ఆ రోజు ఊరి నడిబొడ్డున్న బల విసిరింది నీకోసమేరా. నిన్ను పట్టుకోవడానికి ఈరోజు అది జరిగింది. నేను పెట్టిన అదే ముహూర్తానికి, నేను చెప్పిన అదే సమయానికి. అప్పుడైతే నా ఎదురుగా రారా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వే పెద్ద ఒడి అనుకుంటున్నావా?
అయితే మరి వీడేవడరా. రక్తాన్ని కళ్ళు చూస్తే వీడు భయపడరా? కుత్తుకులోకి కత్తి దిగుతున్న రెప్పార్పడు వీడు, నా కుడి భుజం. వీడి సహాయంతోనే రా, నేను రెండు ప్రాణాలు తీశాను. నిన్ను అంతం చేసి ఏం చేసినా ఎందుకనే అడిగే దిక్కు లేని ఆ రెండు ప్రాణాలని తగల పెడతాడ్రా ఈ రాజారావు. Thank you.
ఇక్కడే సమాధి కట్ట. చీకటిని అడ్డం పెట్టుకుని నువ్వు ఆడిన ఆటలు చాలురా. మండే ఈ జ్వాల వెలుతుర్లో నువ్వు బూడిదవుతావు. చెప్పిన విద్య సాయంతో నా మరో రూపాన్ని చూడు. నువ్వు చేసిన పాపాలు శాపంగా మారబోతున్నాయి. ఇదే నేను నీకు విధించే శిక్ష. అనుభవించరా? అంతటితో ఓడియన్ కదా అయిపోయిందా? అయిపోయిందని నీతో ఎవరు చెప్పారు? మరేమైంది? ఓసారి లైట్ ఆఫ్ చేయి. ఎందుకు పెద్దమ్మా? ఆఫ్ చేయి చెప్తాను. అయ్యో పెద్దమ్మా, ఈ రూమ్ లేదో ఉంది. ఏం లేదు. లేదు పెద్దమ్మా, ఇక్కడేదో ఉంది. ఇప్పుడు లైట్ ఆన్ చేయి. తామర పువ్వు ఇవెక్కడి నుంచి వచ్చాయి? ఇది నీ కాదు, చెప్పాను కదా ఇది నీ కాదు. పొద్దుపోయింది, పోయి పడుకో పెద్దమ్మ.